నమస్కారం నేను జూహి చవలా మెహతా ఈ కాలం పిల్లలు పూర్తిగా వాళ్ళ మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు ఐప్యాడ్లతోనే రోజంతా గడుపుతున్నారు వాళ్ళకి ఏం జరగబోతోంది ఒకటి ఈ రేడియేషన్ వల్ల రెండు ఈ సామాజిక మాధ్యమాల ప్రబోద్బలం వల్ల నమస్కారం జూహి టెక్నాలజీ మన జీవితాల్లో ఒక శక్తివంతమైన సాధనం ఎన్నో విషయాలు సులభంగా మారాయి ఇంకా వాటి వల్ల మనం ఎంతో ఎదిగాం ఎందుకంటే అవి మన జీవితాలకే ఎంతో ఉపయోగం కానీ మీరిప్పుడు ఫిర్యాదు చేస్తోంది టెక్నాలజీ గురించి కాదు మనుషులకున్న విపరీత అలవాట్ల గురించి వాళ్ళు తింటూ ఉంటే ఎప్పుడు ఆపాలో తెలీదు వాళ్ళు తాగుతూ ఉంటే ఎప్పుడు ఆపాలో తెలీదు వాళ్ళు ఏది మొదలుపెట్టినా అదొక విపరీత అలవాటుగా అయిపోతుంది ప్రస్తుత తరానికి ఈ గాడ్జెట్లు ఒక పెద్ద ఉత్సాహం అందుకని టెక్నాలజీని తప్పుపట్టలేము మానవ నిర్బంధ లక్షణాలని మార్చాలి మనం ఈ వ్యసనపూరిత నిర్బంధాన్ని కేవలం చైతన్యంతోనే మార్చగలం ఇంకాస్త చైతన్యంతో ఉండటమే ఇది సాధించటానికి ఎన్నో సాధనాలున్నాయి కానీ మనం వాటికి ప్రాచుర్యం కల్పించలేదు మన ఉనికిలో ఒక భాగంగా మారాలి చిన్న నుంచే పిల్లలు ఎరుకతో జీవించటం మొదలుపెట్టాలి ఒకసారి ఈ అవగాహన కలిగితే వాళ్ళకి ఎప్పుడు ఏది ఎంత చేయాలనుకుంటున్నారో అది వారిష్టం ఇక రేడియేషన్ అంటారా మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎలాంటిదంటే ఇదివరకు మనం పొగ తాగే వారిపైనే దాని ప్రభావం ఉంటుందనుకునేవాళ్ళం తర్వాత కంటే ఎక్కువ ప్రభావం పక్కనున్న వారిపై ఉంటుందని మనం గ్రహించాం అలాగే మీ పక్కన ఎవరో టెక్నాలజీ వాడుతుంటే మీ ఇంట్లో వైఫై ఉంటే అందరూ మొబైల్ ఫోన్లు వాడుతుంటే దాని ప్రభావం నుండి తప్పించుకోలేరు అవును ఉంటాయి కానీ అదే సమయంలో మనకి దానివల్ల జీవితం ఎంత సులభతరమవుతుందో చూసి మనం కొన్నిటిని ఒప్పుకోక తప్పదు కానీ మీ జీవితంలో ఎంత సాంకేతికత ఉపయోగించాలో అది మీ నిర్ణయమై ఉండాలి సోషల్ మీడియా విషయానికి వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం ఈ సమాజాన్ని హ్యాండిల్ చేయడం కంటే సులువే సొసైటీ ఇది వరకు సమాజం మాత్రమే ఉన్నప్పుడు అందులో మీ భర్త భార్య స్నేహితులు హితులు ఇది అది అందరూ మిమ్మల్ని పట్టుకుంటే మీరు వాళ్ళని స్విచ్ ఆఫ్ చేయలేరు కానీ అదే సోషల్ మీడియాలో మీకు నచ్చకపోతే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వదిలించుకోవచ్చు నా ఉద్దేశంలో మాధ్యమాలు లేని ప్రాచీన సమాజం కంటే ఈ మాధ్యమమే మనకి నచ్చింది చేసే స్వేచ్ఛ ఇస్తుంది ఎందుకంటే మీరు వీధుల వెంట వెళ్ళి స్నేహితుల్ని చేసుకోవటం మొదలెడితే అదొక బంధనంగా మారచ్చు కానీ ఈనాడు మీరు ఒక చిన్న మెసేజ్తో స్నేహితుల్ని చేసుకుంటారు నచ్చకపోతే ఫోన్ ఆపేసే వెసులుబాటు ఉంది మీకు అందుకే ఇవన్నీ మన జీవితాల్లో వచ్చిన అద్భుతమైన వసతులు కానీ ఎక్కువ మంది వీటినొక సమస్యగా మార్చుకొని వాటి వల్ల అవస్థపడుతున్నారు ఈ మధ్య మీరు వినే ఉంటారు కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక టీవీ యాంకర్ ఆ అమ్మాయి ముప్పై నాలుగేళ్ల వయసు ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్ బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది ఒక చీటీలో ఇలా రాసింది నా మరణానికి ఎవ్వరూ బాధ్యులు కారు నా మనసే నా శత్రువు అని మీకు ఇచ్చిన గొప్ప సాధనలే మీ శత్రువులయ్యాయి వాటిని బాధ్యతగా ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకపోతే గ్యాడ్జెట్స్ మాత్రమే కాదు అన్నిటికీ ఇది వర్తిస్తుంది ఇది మీ కారుకి వర్తిస్తుంది మీరు తినే భోజనం మీరు ఉపయోగించే వాటన్నిటికీ మీ మనసుకి కూడా వర్తిస్తుంది ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఒక నిర్బంధ ప్రక్రియగా మారితే అది మీ జీవితాన్నే నాశనం చేస్తుంది